ఎన్ని చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీకి ఆయుస్ అయిపోయింది. ఆ ఆయుస్ అయిపోయినటువంటి పార్టీ ఇప్పుడు అది ఎండి చెంచుతోని నీళ్లు తాగే పరిస్థితిలో ఉంది. సో ఆ పార్టీ ఇక భవిష్యత్తులో తెలంగాణలో ఉంటదని లేస్తదని కూడా ఎవరికి ఆశ లేదు. తులసి తీర్థం తాగే పరిస్థితిలో ఉంది టిఆర్ఎస్ పార్టీ. సో అదట్లా పెడితే ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలు దందాలు అన్నీ నిగావు. 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అనుచరుడు ఎసరు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది హైకోర్టు తీర్పునిచ్చింది క్లియర్ గా. ఎస్ ఇది ప్రభుత్వ ల్యాండ్, ఇది ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, ఆ సొసైటీకి సంబంధించి శ్మశాన వాటిక ఉందని క్లియర్ గా చెప్పిన తర్వాత ఇక జాగాలు అన్నీ అయిపోయిన ఆఖరికి కాష్టాల గడ్డల మీద పడరు. ఇప్పుడు కాష్టాల గడ్డలలో భూములు కబ్జా పెట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయినారు. వాస్తవానికి కూడా ఇగో ఇది లేఅవుట్ శేర్లింగంపల్లి. ఇదేం గుట్ట? ఇది నల్లగండ కాడ. నల్లగండ కాడ ఇట్లా పట్టుకున్నా బొందలగడ్డ. ఇగో లేఅవుట్లో క్లియర్గా ఎగ్జిస్టింగ్ గ్రేవ్ యార్డ్ ఉంది అని చెప్పి ఇగో దాదాపుగా ఒక 3 ఎకరాలు ఈ గ్రేవ్ యార్డ్ ఉంది. ఈ గ్రేవ్ యార్డ్ సంగతి మెల్లగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అనుచరుని కంట్లే పడే. ఇగో ఈయననే ఇదే గ్రేవ్ యార్డ్లో ఈ ఈ కాష్టాల గడ్డలో గుడిని కడుతుండు. ఏం గుడి అదో మళ్ళీ ఈయనకు ఇగో గిడ కనిపిస్తుండ. ఆయన కొద్దిగా జూమ్ పెట్టు. మోహన్ గౌడ్ అని ఇగో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇప్పుడు ఈ కాష్టాల గడ్డ మీద కన్నేసి కూర్చుండు. ఆఖరికి ఈ గుడి గడతానికి తీసిన బునాదిలో కూడా బొక్కలేల్ని. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఈ అంశం హైకోర్టులో ద ఆనరబుల్ హైకోర్టులో చర్చకు వచ్చి రిట్ పిటిషన్ రూపంలో పోతే క్లియర్గా హైకోర్టు ఆ సొసైటీ సభ్యుల పక్షాన తీర్పునిచ్చింది. ఇది ప్రభుత్వ ల్యాండు అని ఈ ప్రభుత్వ ల్యాండును కాపాడాల్సినటువంటి ప్రభుత్వ మనిషి ఎవరు, ఏం పేరిన పేరు, శేర్లింగపల్లి అరికపూడి గాంధీ గారు ఇక్కడ ఇదే గ్రేవ్ యార్డ్ పైన మీరు దోసుకోరి తమ్మి అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పోతా ఉండు. ఒకసారి అరకపూడి గాంధీ గారికి కాల్ చేయండి. మీకు క్లియర్గా ఇగో ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇదే గ్రేవ్ యార్డ్, అది శ్మశాన వాటిక. ఇది శ్మశాన వాటిక బొందలగడ్డ. ఇది మళ్ళా ఏమంటారు అంటే మాదిగొల్ల బొందలగడ్డ అంటారు వీటిని. హలో గుడ్ మార్నింగ్ అన్న. హలో నమస్తే అండి. నమస్తే అండి అరకపూడి గాంధీ గారు, నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ నల్లగండ్ల కాడ ఉన్నటువంటి గ్రేవ్ యార్డు, గ్రేవ్ యార్డు మీరు భూమి పూజ కూడా చేసారు అందులో అనా? లొకేషన్ ఈ ఫ్లైఓవర్ పక్కన ఉంది కదా, ఫ్లైఓవర్ పక్కన గ్రేవ్ యార్డ్ ఉంది కదా, మీరు అందులో నిన్న రీసెంట్గా కొబ్బరికాయ కూడా కొట్టినారు. అయితే అయితే అక్కడ పోచమ్మ టెంపుల్ అని ఒకటి కట్టిర్రు, దానికి కొట్టినట్టు పోచమ్మ టెంపుల్ కోసం ఆడ కట్టినారు. అయితే ఈ ఈ దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు తీర్పు క్లియర్గా ఉంది, ఇది ఇది ప్రభుత్వ భూమి అని. అయితే ఈయన మీ మీ అనుచరుడు మోహన్ గౌడ్ అని చెప్పి సీనియర్ టీఆర్ఎస్ స్టేట్ లీడర్ అని చెప్పి ఉంది, ఆయన ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ భూమిని రక్షించాల్సినటువంటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు దీన్ని ఎంకరేజ్ చేస్తారా లేకపోతే ఆ భూమిని రక్షిస్తారా అనేది మా క్వశ్చన్. చెప్పండి వాస్తవం. పడొద్దు కూడా, అది గ్రేవ్ యార్డ్ ల్యాండ్ సెపరేట్ ఉంది, కాంపౌండ్ వాల్ కట్ ఉంది, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి కూడా బిహెచ్ఎల్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది బిహెచ్ఎల్ ల్యాండ్ కాదు, బిహెచ్ఎల్ ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీలో గ్రేవ్ యార్డ్ ఉంది, గ్రేవ్ యార్డ్ సెపరేట్ ఉంది. ఓకే, దీనికి దానికి సంబంధం లేదు. కలెక్టర్ గారు ఆల్రెడీ కోర్టు కేసు వచ్చింది, కలెక్టర్ గారు కూడా దాని మీద రిప్లై ఇచ్చారు.
దాని ప్రకారం ఆల్రెడీ అది ఒక శ్మశాన వాటికా అని ఉంది. ఇక్కడ మీకు మీరు చూపిస్తున్నట్టుగా ఈ లేఅవుట్ లో ఎక్కడగా విడిగా భూమి కనిపించట్లేదు. ఇక్కడ ఇది శ్మశాన వాటిక లేఅవుట్. ఇప్పుడు మీరు అది బిహెచ్ఎల్ సొసైటీ ల్యాండ్ కాదని చెప్పదలుచుకున్నారా? ఇక్కడ క్లియర్ గా గూగుల్ మ్యాప్ లో ఈ రోజు కూడా శ్మశానం అని చూపిస్తా ఉంది కదా ఎమ్మెల్యే గారు. అంటే ఇప్పుడు సార్ ప్రభుత్వ భూమి మీది కూడా కాదు కదా? మరి అదే సార్ ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎంక్రోచ్మెంట్స్ అయితే ఉన్నాయి కదా. సార్ ఇవాళ మీరేమైనా సమయం ఇస్తే నేను మా వాళ్ళని పంపిస్తా. మండే మండే రోజు మా క్యూ న్యూస్ టీమ్ నుంచి పంపిస్తా. ఆ ఎంక్రోచ్మెంట్స్ కనుక ఈ రోజు నిన్న పడ్డటువంటి స్లాబ్ కా నుంచి ఈ ఎంక్రోచ్మెంట్స్ మేము చూపిస్తాం. సార్ ఎవరు అడిగారు సార్ శ్మశాన వాటికలో కమ్యూనిటీ హాల్ కట్టాలని? సార్ సార్ ఎమ్మెల్యే గారు ఎవరు దరఖాస్తు పెట్టుకురు సార్ మీకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలి ఈ శ్మశాన వాటికలో? ఎవరు బిహెచ్ఎల్ అసోసియేషన్ వాళ్ళ? మరి వాళ్ళకి సంబంధం లేదంటున్నారు కదా, మరి ఆడెందుకు కడుతున్నారు? ఏ ఒక్క వ్యక్తిది అయితే కాదు మీరు అన్నట్టు. కానీ ప్రభుత్వం అవును ప్రజల నిధులతోటి ఇప్పుడు ఈ 3 ఎకరాల శ్మశాన వాటికలో ఎక్కడా ఎంక్రోచ్మెంట్ కాలేదనేది మీరు చెప్పదలుచుకున్నారు. అయితే ఒకవేళ ఆడ ఎంక్రోచ్మెంట్ అయితే దాన్ని కూలగొట్టించడానికి శేరిలింగపల్లి ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు. రైట్, అక్కడ ఎవరిదైనా మీరు కూలగొట్టడానికి వెనక్కి పోరు అంతే కదా. అంటే మరి ఎట్లా తీసుకోమంటారు? మరి మేమేమంటున్నాం, మరి క్లారిఫికేషన్ తీసుకోవడానికి ఫోన్ చేశారు. మీరు చెప్తున్నారు కదా ఆరోపణ అని. మీరు మీ మీద ఏం ఆరోపణలు లేవా? మీ మీద ఏం ఆరోపణలు లేవా? ఏడ కూర్చుందా మీ కాన్స్టెన్సీ అడ్డ చెప్పు, నేను వస్తా. మీరే అడ్రస్ చెప్పు, ఆడికే వస్తా. మీ పబ్లిక్ లో కూర్చున్నా, ఆఫీస్ లో పబ్లిక్ లో అయితే తెలుస్తుంది. ఇగో ఆ గ్రేవ్యార్డ్ నిర్వాహకుడు ఈయనే ఉన్నాడు, మాట్లాడు. హలో సార్, నమస్కారం సార్. సార్ నేను నల్లగండ్ల వాస్తవ్యండి సార్. పేరు చెప్పు.
నా పేరు వెంకటేష్ సార్ వెంకటేష్ ఎస్ సార్ ఇప్పుడు మరు నిన్న మొన్న కొబ్బరికాయ కొట్టి అడ్ చేశారు కదా ఇమేజ్ లో ఇప్పుడు గ్రేవియర్డ్ పక్కన అది ఉంది కదా మీరు ఒకటి సార్ మీరు సార్ 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 మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇంకోటి మీరు మూడు ఎకరాల భూమిని కనుక మీరు కొలిసి ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సమాధులది మూడు ఎకరాలు కనుక మాకు చూపించారనుకో మూడు ఎకరాల 16 గుంటలు మొత్తం భూమిని చూపించారనుకో అవును ఇది మాది కాదు అని చెప్పి మేము వదిలేస్తాము ఒకవేళ అది మూడు ఎకరాల కన్నా తక్కువ ఉందనుకో ఆ కట్టింది పక్క నుంచి మొత్తం కూడా తీసేయాలి నల్లపోచమ్మ గుడి కూడా సార్ సార్ ఇంకోటి మీరు వినండి సార్ మీరు వినండి సార్ మీరు వినండి సార్ మీరు మాట్లాడేది మేము వింటున్నాం కదా మేము మాట్లాడేది కూడా మీరు వినండి ఒకటి మీరు నేను చెప్తున్నాను కదా నల్లపోచమ్మ గుడి ఉంది కదా నల్లపోచమ్మ గుడి కూడా అది ఏది మా యొక్క దళితుల సమాధుల స్థలంలోనే ఉంది అదంతా కూడా ఇప్పుడు ఎక్రోజ్మెంట్ కింద 85 ఏది సొసైటీ వాళ్ళు కట్టించినటువంటి ఇండ్లు ఉన్నాయి కదా అవి కూడా మా దళితుల సమాధుల భూమి అది కూడా ఇది ఇప్పుడు కాదు 1959లో మొట్టమొదటి సమాధి మా నానమ్మదే ఉంది అప్పటి నుంచి నేను ఊరు ఏంది పెద్ద మేతను కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఊర్లో చాలామందికి తెలియదు ఉన్న విషయాలు ఏంది అంటే అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇప్పుడు బిహెచ్ఏలో నిన్న మొన్న కట్టించింది ఎంఏజీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఎవరిదండి మా ఊరల్లదే కదా మా ఇంటి ముందర ఉన్న శ్రీశైలం గౌడ్ వాళ్ళదే కదా ఇప్పుడు రెడ్డిలది ఉంది వాళ్ళందరిది ఉంది వాళ్ళందరిదే కదా అప్పుడు 425 రూపాయలు కొనుక్కున్నారు కదా కొనుక్కున్న తర్వాతనే వచ్చేసారు కదా సార్ ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు నా దళితులు ఇప్పుడు నేను ఒక దళితునిగా నేను మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు అన్నారు కదా మూడు ఎకరాల స్థలంలో మేము ఎలాంటి అది చేయట్లేదు ఒకవేళ చేసినట్టయితే నేను కూరగొట్టి మరీ నేను అది చేసి ఇస్తాను అని చెప్పి మీరు అని వాగ్దానం చేస్తున్నారు కదా సార్ దాన్ని నేను స్వాగతిస్తున్నాను దాన్ని అదేవిధంగా నేను ఏం కోరుతున్నానంటే మీరు ఒక్కసారి సర్వే చేయండి సర్వే చేసేసేసి సమాధులు కనుక కరెక్ట్ 3 ఎకరాల 16 గుంటలు కనుక లేదనుకో పక్కనున్న అవుటిని అన్నిటిని కూడా పూర్తి చేసి సార్ సార్ అవన్నీ కూడా సమాధులే సార్ 1959లో మొట్టమొదట మా నానమ్మను పెట్టిన సమాధి పాతకాలంది ఇప్పుడు మన గోల్కొండ కోటకి ఎలా ఉంటుందో ఆ విధంగా కట్టి పెట్టినాం మీరు ఇప్పటికి కూడా వచ్చి చూడండి మీరు మీరు సార్ మీరు ఎవరో చెప్పింది కాదు సార్ మీరు వచ్చి చూడండి వచ్చి చూడండి వచ్చి చూడండి సార్ నాకు 47 సంవత్సరాలు నడుస్తున్నాయి సార్ 47 సంవత్సరాలు నడుస్తున్నాయి నిరుద్యోగిని స్టిల్ ఇంకా నేను బ్యాచిలర్ని సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నేను మల్లన్నని మాట్లాడుతున్నా ఇప్పుడు పెద్ద మాతరి అంటే మీకు తెలుసు అనుకుంటా పెద్ద మాతరి అంటే తెలుసు కదా మీకు ఎందుకంటే ఆ గ్రేవియార్డు ఆ వ్యవహారాలన్నీ చూసేది వీళ్ళే అన్నట్టు ఇప్పుడు వీళ్ళ ఆరోపణకు వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఎంక్రోచ్మెంట్ అవుతుందని బాధ్యతాయుత ఎమ్మెల్యేగా దానిపైన ఎంక్వైరీ చేయించి 3 ఎకరాల 16 గుంటల్లో ఎక్కడా ఎంక్రోచ్మెంట్ కాలేదు అని కనుక వీళ్ళని ఈ నీ ఓటర్లను సాటిస్ఫై చేయగలిగితే వీళ్ళకి న్యాయం చేసిన వాళ్ళే కదా అంతే బిహెచ్ఎల్ టాపికే లేదు ఇడా అది గ్రేవ్యార్డు ఈ దళితులకు సంబంధించినటువంటి అంశం బిహెచ్ఎల్ సొసైటీ కాస్త సార్ అది నల్లగండ్ల గ్రామస్తులకు సంబంధించినటువంటి దళిత శ్మశాన వాటిక స్థలం అది సార్ అదే గ్రేవ్యార్డ్ అంటే ఏంది సార్ అది సమాధుల స్థలం కాదా సమాధుల స్థలం కాదా అది శ్మశాన వాటిక కాదా సార్ మీరు ఎంఆర్ఓ గారిని అడగండి ఆర్డీఓ గారిని అడగండి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా అడగండి డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా అడగండి సార్ సార్ కోర్టులో చేసిన దానికి సమాధానం చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉంది సార్ అది మీరు ఒకసారి మీరు నిర్ణయించుకోండి మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి మీకు సంబంధించిన స్థలంలోకి మేము వస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి సార్ సార్ అబద్ధం ఏమి ఆడట్లేదు సార్ గూగుల్లో మీరు కూడా చూడండి గూగుల్లో మీరు కూడా చూడండి క్లియర్ గా లేదు సార్ క్లారిటీ లేదు కావాలంటే మీరు చూడండి ఎమ్మెల్యే గారు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమని అడుగుతున్నారు కదా ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే గారు మీరు రిప్రజెంటేషన్ అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు రిప్రజెంటేషన్ తమరికి ఇస్తారు
మీరు తక్షణమే దానిపైన చర్య తీసుకొని ఎంక్రోచ్మెంట్ అయితే ఆ ప్రభుత్వ ల్యాండ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఎమ్మెల్యేగా మీ పైన ఉంటుంది. ఈ సేమ్ టైము వీళ్ళ ఎవరైతే దళితులు ఉన్నారో ఆ గ్రామ నల్లగండ్ల గ్రామానికి సంబంధించినటువంటి ఆ సమాధుల స్థలాన్ని రక్షించి వాళ్ళది వాళ్లకు చెందేలా చూసేటట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటండి విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కరెక్టే, మీకు రిప్రజెంటేషన్స్ ఇస్తేనే మీరు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు కాబట్టి మీరు స్థలం లేకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి కడతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు షేర్లింగంపల్లిలో మిగిలిన కమ్యూనిటీ హాల్ అని కడతారా? మరి రేపు పొద్దుగాల నేను రిప్రజెంటేషన్స్ ఇప్పిస్తా. ఇవన్నీ మాట్లాడుకోవడానికి మంచిగా ఉంటాయి కానీ వీళ్ళకైతే సమయం ఇవ్వండి ఎమ్మెల్యే గారు. మరి రేపు రావచ్చునా? రేపు పొద్దున వచ్చి తమరిని కలుస్తారు, 8:30కి వచ్చి కలుస్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు. వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని భయపెట్టడం కానీ చేయొద్దు మీరు. ఓకే, అట్లా బెదిరిస్తే అట్లా ఎందుకంటే బాధితులను బెదిరిస్తే మేము ఊకోం కూడా. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ 16 ఉదయం 8 గంటలకు మాట్లాడుకుంటున్నాం మనం. రేపు 8 గంటలకు 8:30కి వస్తారు. 2 రోజుల్లో మీరు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎవరికి? ఓకే, డన్, రైట్. మీరు వెళ్ళండి, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎమ్మెల్యే గారికి. 3 ఎకరాల 16 గుంటలలో ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయినా జరిగితే అది కొలిపిచ్చి జరిగింది, వెంటనే కూలగొట్టిస్తారు. ఇదే కదా మీకు కావాల్సింది. థ్యాంక్ యూ.